అరవై ఒకటి అధ్యాయాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన సన్నిధిని మనం అందరం స్తుతి ఆరాధన జరిగిద్దాం. నూట నలభై ఒకటో కీర్తన. యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవియొగ్గుము. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలుగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. భక్తిహీనులు తమ వల నుంచి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన జ్ఞానమంది ఆశీర్వదించునుగాక. ఈ కీర్తనలో సందర్భం చూసినట్లయితే మనకేమనిపిస్తుంది అంటే, దావీదు తన అంటే ఒక సిచ్యువేషన్కి ఇది చాలా యాప్ట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే, దావీదు సౌలు రాజు నుండి తప్పించుకున్నప్పుడు దావీదు కొంతకాలం మరుగై ఉన్నాడు. అప్పుడు వారు అతన్ని తరుముతున్నప్పుడు దేవుడిచ్చిన కంఫర్ట్ని దావీదు ఫీల్ అవుతూ చెప్పినట్టుగా కొంచెం యాప్ట్గా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనల్ని ఎలాంటి ప్రాబ్లమ్స్లో నుంచి అయినా ఇప్పటి వరకు అది మన జీవితంలో ఆపాదించుకుంటే, మనం ఎన్నో విషయాల్లో మనం ఎక్కడెక్కడో చిక్కుకొని ఉండవలసిన వారమే, ఎన్నో ప్రమాదాల్లో ఉండవలసిన వారమే. ఇంకా చెప్పాలంటే ఈ రోజున చూడలేని వారు ఎందరో, అందరికన్నా దేవుడు మనకు ఆయన సన్నిధిలో ఉండడానికి నిలవడానికి దేవుడు మనకి కృప చూపించాడు. కాబట్టి దేవుని సన్నిధిని మనం అందరం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి, ఈ వాక్యం చెప్పినట్లుగా దేవుడు మనల్ని కంఫర్ట్ చేసిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకుని మనం దేవుని స్తుతించి బదులుమై ఉన్నాము. కనుక మనం అందరం మన హృదయాలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనని కృతజ్ఞతాస్థుతులతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. మన మనసారా దేవుణ్ణి ఆరాధిద్దాం. స్త్రీల్లో నుండి ఒకరు, పురుషుల్లో నుండి ఒకరు దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ఈ స్తుతి ఆరాధన కార్యక్రమంలో ప్రభు పేరు నీకు మనవి చేస్తా ఉన్నాను. పురుషుల్లో నుంచి ఒకరు, స్త్రీల్లో నుంచి ఒకరు దేవుని స్తుతిద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నేను మా పిల్లల సజీవ లెక్కలో కాచి కాపాడినందుకు నాయన నీకే వందనాలు స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి, ఇంతవరకు నాయన మేము చేసిన స్తుతి ఆరాధనలో తండ్రి మీరున్నారని నాయన మేము నమ్ముచున్నాము తండ్రి. అవును ప్రభు, మా నాయన మా పాపంలో నాయన మేము మా దురాభిమాన క్రియలలో నాయన మేము కొట్టుకుని పోకుండానట్ల ప్రభు, అయ్యా నీ వాక్యం ద్వారా నాయన మేము విని నడుచుకున్నట్లు మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఇప్పుడు జరగబోయే నాయన వాక్యంలో కూడా నాయన వాక్యం చెప్పుచుండగా తండ్రి నాయన మీరే తోడుగా ఉండి నాయన మీ మాటలకు నాయన మేము చెవియగ్గి నాయన విని నడుచుకునేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి, నాయన నీ వాక్యము జుంటి తేనె దారుల కన్నా నాయన మధురమైనది నా తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు తండ్రి. మా కన్నులకు నాయన వెలుగునిచ్చేది తండ్రి, నీ మార్గంలను బోధించేది తండ్రి, మా నడతలను మా ప్రవర్తనను నాయన సరి చేసుకునేది తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు తండ్రి. నాయన నీ దాసుని ద్వారా తండ్రి నాయన చెప్పబోచిన మాటలకు నాయన మేము విని
చెవియొగ్గి ప్రభువ వాటి ప్రకారంగా తండ్రి మేము నడుచుకుని లాగిన మాకు సహాయం చేయండి. మా నడతలను, మా ప్రవర్తనలను, మా దృష్టిని, మా యొక్క తలంపులను, మా మాటలను తండ్రి, మా వినికిడిని తండ్రి ప్రతి ఒక్కటినైనా మేము మార్చుకుని లాగిన తండ్రి అయ్యా నాయనా నీతోనైనా మేము సరిచేసుకుని లాగిన మాకు సహాయం చేయండి తండ్రి. మా నేత్రములు నాయన మీరు తెరువు తండ్రి, నాయన మీరు పరిశుద్ధుడు తండ్రి, మేము తండ్రి పరిశుద్ధులంగా జీవించలాగిన మాకు సహాయం చేయండి. నీ ఆత్మీయ అభిషేకం తండ్రి నాయన మాకు దయచేయమని తండ్రి నాయన ఇంకా జరగబోయే ఆరాధన అంతలో కూడా మీరే తోడుగా ఉండమని నా త్రియుడు పరిశుద్ధుడు నమ్మది నేసుక్రీస్తున్నామని కొడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహాపరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నాయన నువ్వు ఇచ్చిన మా యొక్క ఆదివారం కొరకు నీకు స్తోత్రములు ప్రభా. మేమందరం ప్రభా ఇక్కడ కూడుకుని నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప వాక్యం బట్టి నీకు స్తోత్రములు. నిజమైన యొక్క వాక్యంతో ప్రభా దావీదు ఏ విధంగా చెప్పాడో ప్రభా, తన యొక్క స్తుతి అర్పణ ప్రార్థన లెక్కించమని చెప్పాడు ప్రభా తండ్రి. ఇదిగో మా హృదయాలు తెరిచిన ఆయన మీ ముందుకు మేము వచ్చి ఉన్నాం. ఇదిగో ఈ దినం నీ యొక్క సేవకుని చేత ప్రభా నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడండి. మా జీవితాలలో, మా కుటుంబాలలో నువ్వు చేసిన ప్రతి కార్యం కొరకు నీకు స్తోత్రము. నువ్వు ఇచ్చిన నీ వాక్యం కొరకు నీకు స్తోత్రం లేవా. ముఖ్యంగా సజీవుల లెక్కల్లో ఉంచి ఈ లోకంలో వెలుగుగాను ఒక సాక్షిగాను జీవించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రం మా దేవా. నేను ఇదిగో నీ దైవ సేవకుడు మాట్లాడుచుండగా మీరు మా హృదయాలతో మాట్లాడండి. మా కన్నులను తెరింపచేయండి ప్రభా. ఏ విధంగా మేము నడవాలో ప్రభా మా అనుదినాహారం మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అలాగే తల వంచి కళ్ళు మూసుకుందాం. సర్వకృపానిధి, అత్యంత ప్రేమ కృప కార్యక్రమం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మీకే వందనాలు నాయన. ప్రభా నాయన మీ సన్నిధిని ప్రభా స్తుతించడానికి, ప్రభా మహింపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మమ్మల్ని ఈ చోటు ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క వాక్యాన్ని వినటలో కానీ ప్రభా, పాటలు పాడటంలో కానీ ప్రతి విషయంలో మీ సహకారాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. దైవజనుని ముట్టండి ప్రభా తండ్రి నాయన. ఇప్పుడు జరగబోయే ఫర్దర్ ప్రోగ్రామ్స్లో ప్రభా మీరు తోడుగా నేడగొండి సహాయం చేయమని, మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రభా, చెప్పుటలోను వినటలోను ప్రతి విషయంలో మీ యొక్క ఆత్మ తోడ్పాటును మాకు దయచేయమని సహాయం చేయమని ఏసై పరిశుద్ధ గణనామం పేరట అతి మిక్కిలి వినంతో ప్రతిదాటి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.